ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. ఆ 95 సీట్లలో 95 అన్న 95 95 సీట్లలో కేవలం 18 మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు. మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ? బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు, మరి ఇదేనా? ఇది మోసం కాదా? 3% ఉన్న కమ్మ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం 30 సీట్లు ఇచ్చావే, 21 సీట్లు ఇచ్చావే, మరి దాన్ని ఏమంటారు? 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా? 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్లా? దీన్నే నా సామాజిక న్యాయం అంటే? దీనే నా బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు? ఇదేనా? సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న బీసీలకు ఇచ్చాడు. నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, కనీసం ఈ రోజుకైనా మీరు సాహసం చేస్తున్నారా? సాహసం అని కూడా అనట్లా, మాకు న్యాయం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. లేదే, ఇదే రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఇదే రాజమండ్రి అసెంబ్లీ కానీ, ఇదే రాజమండ్రి రూరల్ కానీ 3 సీట్లు బీసీలకు ఇస్తా ఉన్నారే జగనన్న, మరి మీరెవరికి ఇస్తున్నారండి? బీసీలకు ఒకటే ఇస్తున్నట్టు ఉన్నారు 3 ఆటల్లో, మరి దీన్నే నా అంటారు బీసీలకు న్యాయమని? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మేమిచ్చిన బీసీ సీట్లు ఎమ్మెల్యేలకి ఆ స్థాయిలో మీరు ఇవ్వగలరా? ఇది ఫస్ట్ అంశం, మీరు బీసీ డిక్లరేషన్లో పెట్టండి. మేము ఎంతమందికి అయితే ఎమ్మెల్యేలుగా బీసీలకు ఇస్తూ ఉన్నామో మీరు ఇవ్వగలరా? మేము ఎంతమందికి అయితే బీసీలకు ఎంపీ సీట్లు ఇస్తూ ఉన్నామో అన్ని సీట్లు మీరు బీసీలకు ఎంపీలు ఇవ్వగలరా? సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ చిత్తశుద్ధి ఏంటనేది ఇవాళ క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. ఇది కాకుండా 2వ అంశం దగ్గరకు వస్తే, మరి చంద్రబాబు